ओम अरुणाचलेश्वराय नमः। ओम नमो भगवते श्री रमणाय। ओम सुंदरेशाय नमः। श्री शिवनिधि शिवालयाल कार्यक्रम में ई रोजु दर्शించుకునే అతి పవిత్రమైన క్షేత్రం తిరువన్నైనల్లూర్। ఈ క్షేత్రంలో ఈశ్వరుడు నవనీతపురేశ్వరుడు వేదపురీశ్వరుడు కృపాపురీశ్వరుడు అమ్మ పార్వతీదేవి మంగళాంబిక కృపానాయకి అనే పేర్లతో భక్తులను అనుగ్రహిస్తున్నారు। ఈ క్షేత్రానికి ఈ పేరు ఎలా వచ్చిందంటే క్షీరసాగర మదనం జరిగినప్పుడు వెలువడిన ఆలాహలమును సృష్టిని కాపాడుట కొరకు పరమేశ్వరుడు స్వీకరించారు। ఆ సమయంలో పార్వతీదేవి ఆలాహలం వల్ల ఈశ్వరునికి హాని జరగకుండా ఉండడానికి ఆవునయ్యతో నిర్మించిన కోటలో పంచాగ్నుల మధ్య తపస్సు ఆచరించింది। వెన్నై అంటే నెయ్యి, అందువల్ల ఈ క్షేత్రానికి వెన్నై నల్లూర్ అనే పేరు వచ్చింది। ఈశ్వరుని ఆదేశంతో వేదములు వెదురు రూపంలో ఈ క్షేత్రంలో తపస్సు చేసి ఈశ్వరుని జ్యోతి రూపంలో దర్శించిన కారణంగా ఈ క్షేత్రానికి వేణువనము అని ఆ జ్యోతియే ఇక్కడ స్వయంభూలింగంగా వెలిసింది। అందువల్ల ఈశ్వరుడు వేణుపురీశ్వరుడిగా పేరుగాంచారు। ఈశ్వరుడు వివిధ సంగీత వాయిద్య పరికరాల ద్వారా విభిన్న తాళ గతులకు అనుగుణంగా నాట్యం ఎలా అభినయించాలో ఈ క్షేత్రంలో అనుగ్రహించారు। తారకాసుని వదించిన కుమారస్వామి ఈ క్షేత్రానికి వచ్చి పార్వతీ పరమేశ్వరులను సేవించి దేవతల కోరిన మేరకు మయూర వాహనంపై నాట్యం చేశారని స్కంద పురాణం చెబుతుంది। సన్నిధి యొక్క విశేషం ఏంటంటే అరుణగిరినాథ తన తిరుపుగలతో కీర్తిస్తుండగా సుబ్రహ్మణ్యేశ్వరుడు నెమలి వాహనంపై నాట్యం చేస్తూ అరుణగిరినాథరికి దర్శనమిచ్చారు। కుమారస్వామి పూజించినందువల్ల ఈ క్షేత్రానికి షణ్ముఖపురి అనే పేరు కూడా ఉంది। దారుకావనంలోని ఋషులు తమ గర్వం వల్ల ఈశ్వరుని అంతమొందించుటకు ఒక యజ్ఞాన్ని తలపెట్టారు। ఆ యజ్ఞం నుండి ఆవిర్భవించిన పులి, జింక, సర్పం, బోతం, డమరకం, అగ్ని, శూలం వీటన్నింటినీ ఈశ్వరుడిపై ప్రయోగించారు। వాటన్నింటినీ ఈశ్వరుడు తన ఆధీనంలోకి తెచ్చుకుని ఆభరణాలుగా ధరించారు। అప్పుడు ఋషులు తమ తప్పును తెలుసుకుని ఈ క్షేత్రానికి వచ్చి తపస్సును ఆచరించారు। ఈశ్వరుడు వారి తప్పులను మన్నించి అనుగ్రహించారు। దారుకావనం యొక్క ఋషుల తప్పులను మన్నించి కృప చూపించిన కారణంగా ఈ క్షేత్రానికి కృపాపురి అని, ఈ క్షేత్రంలో ఈశ్వరునికి కృపాపురీశ్వరుడని, ఈ క్షేత్రంలో అమ్మవారికి కృపాపురీశ్వరి అనే పేర్లు వచ్చాయి। ఈ క్షేత్రంలో అపురూపమైన అరుదైన అనుగ్రహప్రదమైన కారుణ్యాన్ని పరమేశ్వరుడు తన భక్తుడైన సుందరమూర్తి నాయనారిపై కురిపించారు। ఈ క్షేత్రంలో సుందరమూర్తి నాయనారును పరమేశ్వరుడు అనుగ్రహించిన అనుగ్రహం భక్తి ప్రపంచంలో మరెక్కడా కానరాని మహత్తరకరమైన అనుగ్రహం। 63 నాయనార్లో ఒకరైన సుందరమూర్తి నాయనారు తిరునావలూరు అనే క్షేత్రంలో జన్మించారు। ఆయనకి నంబి ఆరూరర్ అనే నామకరణం చేసి ఆయన తల్లిదండ్రులు అల్లారముద్దుగా పెంచుకున్నారు। సుందరునకు యుక్త వయసు వచ్చిన తరువాత ఆయన తండ్రి పుత్తూరులోని షడంగ్విత్ అనే బ్రాహ్మణుని కుమార్తెతో వివాహం నిశ్చయించారు। ఆ వివాహానికి మగ పెళ్లి వారందరూ పుత్తూరుకి తరలి వెళ్ళారు। ఎంతో శాస్త్రోక్తంగా సకల ఏర్పాట్లు గావించారు। సుందరమూర్తి గుర్రాన్నెక్కి రాజరాంజనాలతో వేదమంత్రాలతో పెళ్లి కుమార్తెంటికి వెళ్ళారు। పెళ్లి కుమార్తె వైపు వారు అనేక మర్యాదలతో సుందరమూర్తిని ఆహ్వానించారు। సుందరమూర్తి కళ్యాణ వేదికపై ఆసీనుడై వివాహ క్రతువును ఆరంభించారు। ఆ విధంగా సుందరమూర్తి వివాహ సంకల్పం చేస్తుండగా ఆ కళ్యాణ వేదికపై మబ్బుల మధ్య మెరుపు వలె ఊతకర్రను చేతబూని తడబడే అడుగులతో బంగారు కుండలముల బరువు చేసాగిన చెవుకుట్లు, గాలికి కదులుతున్న శిఖ, శరీరకాంతితో కలిసిపోయిన శ్వేతభస్మము, దట్టంగా చిక్కులు పడిన రుద్రాక్షమాలలు, ముఖముపై స్పష్టంగా కనిపించు అలసటతో
కైలాసనాథుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో అరుదించారు. ఆ వృద్ధుణ్ణి చూసిన వెంటనే కళ్యాణ వేడుకలో ఉన్న కొందరు అప్రయత్నంగానే ఆయన పాదాలపై వాలిపోయారు. ప్రకాశిస్తున్న వక్షస్థలంపై దెంజము వేలాడుతూ పాదములకు చెక్క పావుకోళ్లు ధరించి ఆ వివాహ వేదిక వద్దకు వచ్చారు. వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న పరమేశ్వరుడు అక్కడున్న వారిని ఉద్దేశించి, ముందు నేను చెప్పేది వినండి అని సుందరమూర్తి వైపు చూసి, మొదట నీకు నాకు మధ్య ఉన్న పూర్వపు వివాదాన్ని తీర్చి ఆ తర్వాత నీ వివాహ క్రతువు కొనసాగించు అని అన్నారు. వెంటనే సుందరుడు, తప్పకుండా తీరుస్తాను చెప్పండి అని అనగా, అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు, ఓ బ్రాహ్మణులారా, ఈ నావలూరు బ్రాహ్మణుడు పారిపోయిన నా దాసుడు అని అన్నారు. ఆయన మాట్లాడిన దానికి అంతరార్థం, జీవులందరూ పరమేశ్వరునికి దాసులే కదా, అజ్ఞానంతో మనకు మనమే యజమానులమని భావిస్తూ ఉంటాం. ఏ జీవుడి మీదైతే పరమేశ్వరుని అనుగ్రహం ఉంటుందో వారిని రక్షించడానికి మాత్రమే పరమేశ్వరుడు వారి అజ్ఞానాన్ని ఏదో ఒక రూపంలో పోగొడతారు. కానీ ఇక్కడ పరమ కారుణ్యంతో పరమేశ్వరుడే రూపం ధరించి సుందరుణ్ణి తన దాసుడిగా చేసుకోవటానికి స్వయంగా కైలాసం నుంచి కదలి వచ్చారు. సుందరుడు ఆశ్చర్యచకితుడై బంధువులతో కలిసి పెద్దగా నవ్వారు. దానికి వృద్ధ బ్రాహ్మణుడు, ఏమిరా అవివేకి, నన్ను చూసి ఎందుకు నవ్వుతున్నావు? నా ఉత్తరీయం సాక్షిగా నీ తాత దాసపత్రం నాకు రాసి ఇచ్చాడు అని గద్దించారు. దానికి సుందరుడు, ఒక బ్రాహ్మణుడు మరొక బ్రాహ్మణుడికి దాసుడెట్లవుతాడు? లోకంలో ఇలాంటి పద్ధతి ఎక్కడైనా ఉందా? నీకేమైనా పిచ్చి పట్టిందా? వయసు మీరటం వల్ల మతి భ్రమించిందా అని వృద్ధ బ్రాహ్మణుడితో అన్నారు. దానికి పరమేశ్వరుడు, పరుషవాక్యం వల్ల ఉపయోగం లేదు, నీ అహంకారాన్ని వదిలి ప్రస్తుతం ఈ వ్యవహారంలోకి రా, మీ తాత రాసి ఇచ్చిన దాసపత్రాన్ని వీరందరికీ చూపిస్తానని అన్నారు. వెంటనే సుందరుడు వేగంగా పరిగెత్తి వృద్ధుణ్ణి పట్టుకుని అతని చేతిలో ఉన్న దాసపత్రాన్ని లాక్కుని చింపేశారు. పరమేశ్వరుడు, ఇది ధర్మమా అని గద్దించారు. బాగా ఆలోచించిన పెద్దలు ఆ వృద్ధుని వైపు చూసి, ఈ వింత వివాదం ఏంటి, అసలు నువ్వెక్కడ వాడవు అని ప్రశ్నించారు. దానికి వృద్ధుడు సూటిగా ఇలా చెప్పారు, ఇక్కడికి సమీపంలో ఉన్న వెన్నెలూరు నా నివాసము. మీరు చూశారు కదా, ఈ దుడుకు బాలుడు తన చేష్ట వల్ల దాసపత్రాన్ని చింపేశాడు. నా వాదనలో ఏదైనా లోపం ఉంటే దాన్ని నిరూపిస్తాను. అక్కడ ఉన్న పెద్దవారు ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఈ విచిత్రమైన తగువుని మీ ఊరికే తీసుకువెళ్ళి పరిష్కరించండి అని ఆ వృద్ధునితో చెప్పారు. దానికి ఆ వృద్ధుడు వెంటనే అంగీకరించి, ధర్మపరాయణులు ఉన్న నావలూరికే వెళ్దాం అని చెప్పి దండమును ఊతంగా తీసుకుని వేగంగా బయలుదేరారు. అయస్కాంతం ఇనుమును ఆకర్షించినట్టు సుందరునితో సహా అందరూ ఆ వృద్ధుని వెంట నడిచారు. తిరువెన్నెలూరులో వృద్ధ బ్రాహ్మణుడు ఆ గ్రామ పెద్దలకు తమ అభియోగాన్ని ఇలా విన్నవించుకున్నారు. వీడు నా ప్రియమైన దాసుడు, తన దాస్యమును నిరూపించుటకై నేను చూపించిన పత్రాన్ని చింపి పారేశాడు. ఇది మీకు విచిత్రంగా లేదా? ఇతని తాత నాకు మనఃపూర్వకంగా వ్రాసి ఇచ్చిన పత్రం ఇది అని చెప్పారు. అప్పుడు పెద్దలు సుందరుని వైపు చూసి, ఆ వృద్ధవాది పత్రమును బలవంతంగా చింపుట వల్ల నీ వాదన గెలిచినట్లా, రా నీ తరపు నువ్వేం చెప్తావో చెప్పు అని సుందరునితో అన్నారు. అప్పుడు సుందరుడు, విజ్ఞులారా, నా వంశం మీకు తెలిసిందే, ఈ వృద్ధుని సాక్ష్యంతో నేను అతని దాసుడనని నిర్ణయించినా నేనేం చేయగలను? ఇదంతా ఏదో తెలియని మాయలా ఉంది, నాకు నిజంగా అగమ్యగోచరంగా ఉంది అని అన్నారు. అప్పుడు వృద్ధుడు సుందరునితో, వాడుకలో ఉన్న మూడు విధములలో ఏ ఒక్కదానితో అయినా నీ వాదన నిరూపించు. ఆచారము, పత్రము, స్వతంత్ర సాక్షులు ఈ మూడు నీ వద్ద లేవు. నేను ముందు చూపిన పత్రం నకలు, అసలు పత్రం నా వద్దే ఉంది. కానీ ఈ పత్రానికి ఏ హాని జరగదని మీరు హామీ ఇస్తే ఈ పత్రాన్ని మీకు స్వాధీనపరుస్తాను అని వృద్ధ బ్రాహ్మణుడు అక్కడ పెద్దలతో చెప్పారు. వెంటనే ఆ పెద్దలు, నీ పత్రానికి ఏ హాని జరగదని హామీ ఇచ్చారు. ఆ పత్రాన్ని ఆ ఊరు కరణానికి వృద్ధ బ్రాహ్మణుడు ఇవ్వగా ఆయన ఆ తాళపత్రమును విప్పి ఇలా చదివారు, నావలూరులో ఉండు ఆదిశైవ బ్రాహ్మణుడు ఆరూరన్ అనే పేరు గల నేను వెన్నెనల్లూరులోని వృద్ధయోగి పిచ్చివానికి ఇష్టంతో పూర్తి మనస్వాధీనంతో హృదయపూర్వకంగా వ్రాసి ఇచ్చినది. నేనును నా సంతతి వారును పరంపరగా ఇతనికి దాసులమై సేవింతుము. ఇది నా స్వదస్తూరితో వ్రాసి ఇచ్చినదని ఆ దాసపత్రంలో వ్రాసి ఉంది. ఆ అభియోగం సరైనదో కాదో అని నిరూపించడానికి తాతగారు వ్రాసిన మరొక
వ్రాతపత్రమును వారు పాత దస్తావేజులను తెప్పించి అందులో ఉన్న సంతకాన్ని తాళపత్రంలో ఉన్న సంతకాన్ని సరిచూశారు. అది సరిపోయిన తర్వాత ఆ గ్రామ పెద్దలు ఇక చేయవలసిందేం లేదు, నేరం నిరూపితమైంది, ఇక నుంచి ఈ వృద్ధుని సేవ చేయట నీ విధి అని సుందరునితో చెప్పారు. అప్పుడు సుందరుడు విచారమైన ముఖంతో, ఇంతమంది పెద్దలు నిర్ణయించిన తర్వాత దీనిని నేను ఎలా కాదనగలను అని చెప్పారు. అక్కడున్నవారు ఆ వృద్ధునితో, ఓ మర్మయోగి, నీ ఊరిదే అంటున్నావు కదా, నీ ఇల్లు మాకెందుకు చూపించో అని అడిగారు. వెంటనే వృద్ధుడు నవ్వి, రండి అని తన వెనక తీసుకువెళ్ళారు. ఆ మహాయోగి నడుచుకుంటూ వెళుతుండగా సుందరమూర్తి మిగిలిన వారు ఆయన వెంబడించగా తిరువన్నైనల్లూరు ఆలయంలోకి ఆ వృద్ధ బ్రాహ్మణుడు ప్రవేశించి అంతర్ధానమయ్యారు. సుందరుణ్ణి ఈశ్వరుడు ఏ విధంగా అనుగ్రహించి తన దాసుడిగా స్వీకరించారో తర్వాత భాగంలో దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః.